హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్రలో పోలింగ్ ముగిసిన సందర్భంగా మహారాష్ట్రలో నెక్స్ట్ అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ఓటర్ల నాడీ ఏ విధంగా ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ జరిగిన విధానాన్ని బట్టి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, తద్వారా బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఓవరాల్గా ఎవరు మరొకసారి మహారాష్ట్రని కైవసం చేసుకునే అవకాశం ఉంది, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సి నాగార్జున రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సందడే సందడి మీ ఛానల్ వాళ్ళందరికీ. గురుగారు, ఈ మహారాష్ట్రలో ఎలక్షన్లు యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్లో ఎలక్షన్లు, రెండు రాష్ట్రాల్లో కదా? ఎస్ సార్. సరే, ఫస్ట్ మనం మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి చెప్పుకుందాం, దాని తర్వాత జార్ఖండ్కి వెళ్దాం. ఎస్ సార్. రైట్, ఎస్ సార్, లెట్స్ గో. షూర్ సార్. మహారాష్ట్ర ఎంహెచ్ అని పెడదాను. ఎస్ సార్. ఎందుకని ఎంహెచ్ఏ ఎందుకు రాయాలి? దాని సీరియల్లో కూడా వచ్చేది అదే కాబట్టి. కాదు, మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ అన్నిటికీ ఎంహెచ్ ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ కోడ్. రిజిస్ట్రేషన్ కోడ్ MH0102 సంథింగ్ లైక్ దట్. అందుకని ఎంహెచ్ అంటే మహారాష్ట్ర. మరి మహారాష్ట్రకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది అంత చేయడం అవసరం లేదు. కానీ మనకి మంచి మంచి లీడర్స్ వచ్చారు. ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు వచ్చారు, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు వచ్చారు, మంచి మంచి లీడర్స్ వచ్చారు మహారాష్ట్ర నుంచి. మంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఒకప్పుడు ముస్లిం రాజుల కింద ఉండేదే. ముస్లిం రాజులు అంటే ఆయన మొఘల్ వాళ్ళ సంగతి సమాచారం కూడా ఉండేదన్నమాట. ఓకే, మనకి ఎక్కడ చూస్తారో నేను కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఐ థింక్ ఇట్స్ ఇన్ అహ్మద్ నగర్ అనుకుంటాను. అహ్మద్ నగర్ ఎక్కడ? ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ రెప్లికా ఉంది అక్కడ. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్ ఆఫ్ ద ప్లేస్, నేను చూసాను. ఎనీహౌ, మన హిస్టరీ అదంతా ఇది. ఇప్పుడు ఎలక్షన్ల పర్వానికి కనుక వస్తే ఏమవుతుందంటే, ఎలక్షన్లకు బదులు నేను ఈ అని పెడతాను. ముందు ప్రజలకి ఈ మహారాష్ట్రకి సంబంధించిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏదో తెలియాలిగా. చాలామంది టీవీ ఛానల్స్లో ఏం చేస్తారంటే, ఈ వీడు అటుపోయాడంట, వాడు ఇటు వచ్చాడంట, ఇదంతా వాడంతా అండి అన్నాడంట, ఆ వాళ్ళు ఇలా చెప్పారు, వీడు ఇలా చెప్పాడు, వాడు అలా చెప్పాడంటారు. కానీ అసలు దానికి సంబంధించిన పూర్వపరాలు ఏంటి అనేది ఎవడు చెప్పడం. ఓకే, నార్మల్గా నా ప్రాక్టీస్ ఏంటంటే, ఏదైనా స్టేట్లో ఎలక్షన్ కింద జరుగుతుందంటే, ఫస్ట్ ప్రజలకి ఆ ఎలక్షన్ కంటే ముందు కూడా నా రాష్ట్రాన్ని గురించి తెలియాలిగా. సార్, ఇప్పుడు మనం ఫస్ట్ అది డీల్ చేద్దాం. ఈ మహారాష్ట్రకి సంబంధించినంత వరకు పి అని పెడుతున్నా. పాపులేషన్ ఇంచుమించుగా 13 కోట్లు. ఓకే, ఓటర్స్ 9,63,00,000. 9,63,00,000 మంది ఓటర్లు. ఈ ఓటర్ల స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇక్కడ రాస్తున్నా దాని డివిజను, కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు న్యూ 20,00,000 మంది ఉన్నారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు కొత్తగా ఓటర్ ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు 20,00,000 మంది ఉన్నారు. రిమార్కబుల్ ఇంక్రీజే. రెండవది, మోర్ దాన్ 85 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, ఇది 12,00,000 మంది ఉన్నారయ్యా. అయి ఉండొచ్చు, జీన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయేమో. ఓకే, మోర్ దాన్ 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు 12,00,000 మంది ఉన్నారు. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. ఇది నేను నా సొంత తెలివితేటలు ఉపయోగించి చెప్తున్నట్టు కాదు, డేటా డిగ్ చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాని గురించే చెప్తున్నా. ఇంకా ఒక విచిత్రం ఏంటి తెలిసిన, 100 ఇయర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఒకసారి ఊహించుకో ఎంతమంది ఉంటారు? సగం మంది ఉన్నారా అనుకుంటున్నాను. ఇక్కడ 12 లక్షలు వేశారుగా. 47,000 మంది చిల్లర ఉన్నారు. ఎంతమంది? 47,000 మంది. విచిత్రం ఏంటంటే, ఈ 85 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళు కూడాను వీల్ చైర్లో కూడా వచ్చి ఓటేశారు. యువతకి 100 ఏళ్ళు దాటినటువంటి ఆమె ఒక ఆమె బ్యాలెట్ పేపర్ ఇంటికి వచ్చే ఫెసిలిటీ ఉంది కదా, అది ఆఫ్ చేసుకోలేదంట, ఆమె కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసింది అయ్యా. ఓకే, 100 ఏళ్ళు దాటినేంటి ఆమెకి. సో ఇది విచిత్రమైనటువంటి విషయం. సార్,
మరి పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి తెలియాలిగా? మోర్ దాన్ 1 lakh ఉన్నాయి. మోర్ దాన్ 1 lakh లక్ష పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎంతమంది పోటీ చేస్తున్నారు? క్యాండిడేట్స్ సిఏఎన్ అని రాస్తా, మళ్ళీ వాళ్ళు కోపం వస్తున్నారు, సిఏఎన్ అంటే ఏదైనా బాబు క్యాన్ చేశావు నువ్వు అని. ఇంచుమించుగా 4136 అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే, ఇది లాస్ట్ టైం కంటే 28% ఎక్కువ 2019 కంటే. ఓకే, ఎక్కువ మంది ఉన్నారు. మరి ఎంత ఎన్ని సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు? ఇది ఇంపార్టెంట్ కదా. 288 అసెంబ్లీ సీట్లు. ఓకే, సరేనా? మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత? ఎంఎఫ్ అని రాస్తా, మ్యాజిక్ ఫిగర్ అనేటువంటిది 145 డివైడెడ్ బై 2 అంటే 144 అవుతుందిగా. అవును, కనీసం ఒకడన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 105 సార్. ఇది సంగతి. 13 కోట్లు పాపులేషను, 9,63,00,000 మంది ఓటర్లు, 100,000 పోలింగ్ బూతులు, 4,136 మంది క్యాండిడేట్స్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఈ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళలో ఇటు పార్టీ వాళ్ళకి అటు పార్టీ వాళ్ళకి రిబల్స్ కూడా పోటీలో ఉన్నారు. ఓకే, 288 అసెంబ్లీ స్థానాలు, అధికారంలోకి రావాలంటే 145 స్థానాలు అనేటువంటిది వచ్చి ఉండాలి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన చరిత్ర, భూభాగం ఎంత, ప్రధానమైన నదులు ఏమున్నాయి, పంటలు ఏం వండుతాయి, వాళ్ళ బర్డ్ ఏంటి, వాళ్ళు ఏం కూర తింటారు, ఇవన్నీ మటుకు అడగబాక నువ్వు. అవన్నీ ఎవరికైనా గూగుల్ ఎత్తుకుంటే దొరుకుతుంది. జనాలకు నాకు చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ నేను చెప్పినాక జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు అయితే నీ క్లారిటీ ఉందిగా సార్. ఇప్పుడు దీన్ని తెలిపేద్దామా? ఎస్ సార్. దీంట్లో ఏది తీసుకోవాలి? ఓహో, ఇప్పుడు మనము పార్టీలకు వద్దాం. PARTIES ఈ పార్టీస్లో ఉన్నటువంటిది ఏంటంటే ప్రధానంగా 4 కింద తీసుకోవచ్చు మనం, 4-5 పార్టీల కింద తీసుకోవచ్చు. ఒకటి ఏమో ఎంవై అని పెడదాం, అంటే బీజేపీ ప్లస్, బీజేపీ ప్లస్, ఇది ఒకటి. ఇంకొకటి ఏమో మనకి మహా గఠబంధన్ లాంటిది, ఎంబీఎం అంటారు దాన్ని, మహాయుతి అంటే ఇది బీజేపీ వాళ్ళది మహాయుతి, వీళ్ళది ఎన్డీఏ వాళ్ళది మహాయుతి కాదు, మహా వికాస్ అగాడ్ అంటారు దాన్ని, మహా వికాస్ అగాడ్. ఈ మహాలో ఏంటంటే మహా అనేది ఇట్ రిప్రజెంట్స్ టు గ్రేట్ అని వస్తుంది, మహారాష్ట్ర అని వస్తుంది, రెండింటిలో నువ్వు ఎట్లయినా సరే అన్వయించుకోవచ్చు. ఇవి కాకుండా చిన్న చితగా పార్టీలు ఉన్నాయి, అదర్స్ ఉన్నారు, ఒక 5 పార్టీలు ఉన్నాయి. ఈ 5 పార్టీలో ఏమేమి ఉన్నాయి చెప్తా. దెన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఇవి 4 భాగాల కింద డివైడ్ చేసుకో ప్రజలకు ఈజీగా అర్థం కావడానికి. ఈ మహాయుగాటిలో సమ్మతి సమాచారం ఏంటంటే షిండే గారు ఉన్నారుగా సార్, ఈ షిండే గారు ఉన్నారు. ఈ షిండే గారు ఏంటంటే ఇంతకుముందు శివసేనలో ఉండేటువంటి వాళ్ళు, అవునా సార్? ఈ శివసేనలో ఉండేటువంటి ఈ షిండే గారు ఇప్పుడు వచ్చి బీజేపీతో కలిశాడు, కలిసిపోయాడు ఈయన. ఓకే, మరి విడిపోయినటువంటి వేరే ఇంకొక ఆయన ఎవరు? థాక్రే ఉన్నాడు కదా, ఉద్ధవ్ థాక్రే, యుటి అని పెడతా. ఈ ఉద్ధవ్ థాక్రే గారు వెళ్ళి దీంతో కలిసిపోయాడు. శివసేన అనేటువంటి చాలా స్ట్రాంగ్. శివసేన వాళ్ళ ప్రధానమైనటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే మహారాష్ట్ర, దానికి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ, ఇక్కడ వనరులు కానీ, నీళ్లు కానీ, అడవులు కానీ, ఉద్యోగాలు కానీ అన్నీ మాకే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు అనేటువంటిది 1960s వాళ్ళ నినాదం. అది ఏమో కుదరలేదు, వదిలే. బట్ శివసేన పార్టీ అయితే మనకు స్ట్రాంగ్గానే ఉంది సార్. బీజేపీ వాళ్ళని సాలిడ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈసారి వీళ్ళకి సపోర్టుగా 60,000 మీటింగ్లు పెట్టారయ్యా. ఓకే, ఎవరికి?
వీళ్ళకి సపోర్ట్గా ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు 60,000 మీటింగు బీజేపీ అలయన్స్కి సపోర్ట్గా పెట్టారు. షిండే గారేమో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఇప్పుడు షిండే గారు ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ సారీ మన దీన్ని శివసేనని, ఈ శివసేనని చీల్చేశాడు. ఇంతకుముందు వీళ్ళిద్దరు కూడా శివసేనగా, ఇద్దరు కలిపి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళిద్దరు కూడా శివసేనే, ఎస్ఎస్ అని పెడతా. ఈ శివసేనలో ఇప్పుడు షిండే గారు వెళ్ళేమో బీజేపీ లో జాయిన్ అయ్యారు, ఇదే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే గారేమో మహాగఠబంధన్లో జాయిన్ అయ్యారు, ఇండియా కూటమి జాయిన్ అయ్యారు. ఇక్కడ నేను ఈ అదర్స్ అనడానికి బదులు, ఇండిపెండెంట్ గా అనడానికి బదులు, ఈ మధ్యలో ఏంటంటే మనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఎన్సిపి అని, దీని తర్వాత అదర్స్ చేద్దాం, దీని తర్వాత అయ్యండి పెడదాం ప్రజలకు అర్థం కావడానికి. పాప ఆయన పెద్ద ఆయన, 85 ఏళ్ళ పెద్ద ఆయన. ఎవరు? నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు వచ్చిన ఆయన. ఈయనది కూడా ఏమైందంటే 2 వారాలు అయిపోయాయి. ఈయనదేమో ఒకదాని కిందనే ఉన్నాడు. ఎవరు? శరద్ పవార్ ఎస్పీ అని పెడతా, ఇంకొక ఆయన అజిత్ పవార్. అవునా? ఈ అజిత్ పవార్ ఏం చేశాడు అనేసి అంటే పోయి వీళ్ళతో కలిశాడు, వీళ్ళతో కలిసిపోయాడు. ఈ శరద్ పవార్ గారు ఏం చేశారంటే వీళ్ళతో కలిసిపోయాడు. చూసావా ఎంత విచిత్రంగా ఉందో? ఇది సంక్రాంతి ముగ్గులాగా లేదు. మళ్ళీ ఒకసారి చెప్తా, శివసేన విడిపోయింది, షిండే గారేమో బీజేపీ అలయన్స్ లో ఉన్నాడు, ఉద్ధవ్ ఠాక్రే గారేమో కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నారు, ఇద్దరు ఇంతకుముందు శివసేనలో ఉన్నారు, కలిసే ఉన్నారు. ఇక్కడ మన శరద్ పవార్ గారిది 2 విధాల కింద విడిపోయింది. శరద్ పవార్ గారేమో కాంగ్రెస్ తో కలిశాడు, అజిత్ పవార్ ఏమో బీజేపీతో కలిశాడు. ఇంతవరకు క్లారిటీ ఉందిగా, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ కన్ఫ్యూజ్. ఓకేనా? మరి ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఎవరికో ఒకళ్ళకే పార్టీ గుర్తు, పార్టీ సింబల్ పోద్దిగా. ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, పాపం ఒరిజినల్ గా పార్టీ పెద్దకుంది ఏనా శరద్ పవార్ గారు, కానీ పార్టీ గుర్తును స్టేటస్ ఈయనకిచ్చారు ఆయనకి. ఇలా అట్లనే ఇక్కడ పాపం ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుంచి ఆ ఠాక్రే గారి వంశ పారంపర్యంగా వస్తున్నాడు మనిషి, ఈయనకి ఇవ్వాలా, అది షిండేకి ఇచ్చారు. ఇది ఎవరు చేశారా బాబు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన పని. ఎలక్షన్ కమిషన్ అంతా ఇంకా ఎన్డీఏ చేతిలో ఉన్నటువంటి ఆ విషయం తర్వాత వద్దాం. ఇందులో ప్రజలకు చాలా క్లారిటీ కోసం చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ పెట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వెన్నుపోటు పొడిచి తీసేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు టీడీపీ స్థాపించారు. చివరిగా సైకిల్ గుర్తనేది ఆయనకు పోయింది, కానీ ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారికి చేతికి చెప్పు వచ్చిందిగా. అవును, ఇక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది న్యాయమా ధర్మమా అంటే కోర్టులు అన్నా డిసైడ్ చేయాలి, స్పీకర్ అన్నా డిసైడ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ అన్న డిసైడ్ చేయాలి. న్యాయం లేదా అన్యాయం లేదు, బీజేపీ ఉందంటే ఇంకెలాంటివి జరుగుతాయి, ఇవే జరుగుతాయి, అదే అంతే కదా. దాంట్లో కోర్టు డిసైడ్ చేయడానికి ఇక్కడైతే క్లారిటీ ఉంది కదా నీకు. ఎస్ సార్. ఇక్కడ నీకేంటి, ఇది కాంగ్రెస్ వాళ్ళతో సంబంధించింది కదా. అవును. సో కాంగ్రెస్ వీళ్ళు ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అదర్స్ అనేటువంటి వాళ్ళు ఒక 10-15 మంది అదర్స్ కూడా పోటీ చేస్తున్నారు. ఓకే. ఈ అదర్స్ లో ఎంఐఎం వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఒక 17 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ అదర్స్ ఇండిపెండెన్స్ వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. ఈసారి విచిత్రమైన విషయం ఏంటంటే, టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ ఉంది. ఈ టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటారు. ఇండిపెండెన్స్ అనేటువంటి వాళ్ళు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇందనగా మనము 4,136 మంది పోటీ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, అందులో కనీసం 70-80 మంది రెబెల్స్ ఉన్నారు, ఈ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు కూడా క్రూషియల్ ప్లే చేస్తారుగా, ఓట్లు చెల్లిస్తారు కదా కదా. ఇంతవరకు క్లారిటీ ఉందిగా నీకు, రైటా? ఇక ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఏమిటి సంగతి సమాచారం కనుక ఆలోచిస్తే ఇది జరిపేయచ్చా? నెక్స్ట్ రైట్, ఓటింగ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే సార్, ఒక్క బాంబే మహానగరంలోనే 1 కోటి మంది ఉన్నారయ్యా ఓటర్లు. బాంబే మహానగరంలోనే 1 కోటి మంది ఓటర్లు ఉన్నారు. ఈ 1 కోటి మంది ఓటర్లలో
హేమమాలిని గారు వచ్చి ఓటేశారు, పీయూష్ గోయల్ ఓటేశాడు, షారూఖ్ ఖాన్ ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఓటేశారు, ముఖేష్ అంబానీ గారు కూడాను సకుటుంబ సమేతంగా వచ్చి ఓట్లేశాడు. ఓకే, వీళ్ళందరూ అడ్డ ముంబై కాబట్టి ఇంకా అక్కడే ఓట్లేయాలి. ఆ కోటి మంది ఓటర్లు ఉంటారు ఒక్క బాంబేలోనే. మరి టోటల్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పోలింగ్ జరిగిందంటే 58.22% అట్ 5 PM ఇవాళ. ఓకే, అప్పటి వరకు కీలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కోటేసే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్గా అయిపోయేటప్పటికి ఆ శాతం ఎంత పెరుగుద్ది అనేది తర్వాత చూడాలి. మేబీ 60% అనుకో, ఇంకెందుకంటే పెరగదు కదా, 60-61% కంటే పెరగదు కదా, అందుకని 5 గంటలకు అని చెప్తుంది నేను. ఈ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ కూడాను 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి వెళ్ళి ఓటేసేసారు. ఓకే, రైట్. సో పెద్ద పెద్ద వాళ్ళు కూడాను వచ్చి ఓట్లు వేసి, ఓటు వేయండి ఇది మీ బాధ్యత అని చెప్పి కూడా పోయారు. ఓకే, సినిమా యాక్టర్ కదా బా, హేమమాలిని ఏంటి ఎప్పుడు ఎప్పుడో సంథింగ్ లైక్ దట్ షోలే సినిమా వచ్చినప్పుడు చూసాం మేము, రామకృష్ణ 70 mm థియేటర్లో షోలే సినిమా 70 mm 16-track స్టీరియోఫోనిక్ సౌండ్ కరెక్ట్గా దీపావళి రోజు వెళ్ళి చూసాము. మార్నింగ్ సో సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఓకే, అప్పుడు అది హేమమాలిని సినిమా అంటే ఏజ్ ఎంత మీకప్పుడు, ఆగేజ్ ఎంత ఉంటుందా అప్పుడు, తిప్పిదిప్పుకూడదు, బీకామ్ 2nd year 3rd year కదా, మేబీ అరౌండ్ 21-22 years ఉంటాయి అంతే కదా. ఆమె కూడా వచ్చి ఓటేసింది అంటే ఇప్పుడు ఆమె గ్యారంటీగా 75+ ఉంటుంది కదా, ఆమె కూడా వచ్చి ఓటేసింది. ముఖేష్ అంబానీ వచ్చి ఓటేశాడు, రైట్. ఇది ఇది పర్సంటేజ్. ఇది ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఒక్క బాంబే సిటీలోనే 1 crore పాపులేషన్ ఉన్నారుగా, అవునా? ఒక్క బాంబే సిటీకి సంబంధించిన పోలింగ్ చూస్తే అది 46% ఉంది స్వామి, సారీ 49% ఉంది. ఓకే, హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్లో 45%, ఎంపీ ఎలక్షన్లలో 40-38-40-45%, ఇవన్నీ కూడాను పట్టణాలు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పోటుగాళ్ళు మనగాళ్ళు అని కదా, పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళు పనికిమాలలో పట్టణాల్లో ఉండేవాళ్ళు పోటుగాళ్ళు అని కదా లెక్క, అవునా? కానీ ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ వస్తుంది చూడు, 49%. అందుకనే మన మోడీ గారు ఏమంటారంటే వీళ్ళందరూ కూడాను అర్బన్ నక్సలైట్లు అంటాడు ఆయన వెళ్ళని, ఇంకా నా ఏమంటే టెర్రరిస్ట్లు అంటలా, పట్టణాల్లో ఉండే మనలాంటి వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్స్. స్టేజ్ దాటి ముందుకు పోతే నెక్స్ట్ వచ్చే పదం, నెక్స్ట్ వచ్చే పదం అదే అర్బన్ టెర్రరిస్ట్లు అంటాడేమో మరి ఆయన. ఇటీవలగా అలాంటి పదజాలం అనేది వాడకూడదు ఆయన. ఏంటంటే అర్బన్ నక్సలైట్స్, టుకుడే టుకుడే గ్యాంగు, చోటా మోటా వాలా ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటాడు. దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి మనిషి ఆ పదజాలం అనేటువంటి వాడకూడదు. 90 lakh crore ఏమైందా అంటే అర్బన్ నక్సలైట్వి ఏంది నువ్వు మాట్లాడేది అంటాడు. మరి మీరే కదండి చెప్పారు మోడీ గారు, మీరు అట్టంటారు ఏంటంటే అనేసి అంటే తూకోనే మిజ పూచినే కెలియే అర్బన్ నక్సలైట్ హై తూ టుకుడే టుకుడే గ్యాంగ్ హై ఆమ్ క్యా బాత్ కర్రే ఉల్లు కాపట్టే అడ్డే తొడదుంగా జైలుమే భరదుంగా అంటాడు. ఎందుకు వచ్చింది బాధ, మన పని ఏదో మనం చేసుకున్నాం. కానీ ఎవడో ఒకడు అడగాలిగా, ఇప్పుడు అడిగే సీన్ కూడా అడిగలేదు ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు లేదు. కొద్ది గట్టిగా అడిగితే 124 ఏముంది, రాజద్రోహం. 124 ఏ కాదు రాజద్రోహం అంటే, 124 ఏంటంటే రాజద్రోహం అంటే అది 501-506 ఆ సెక్షన్లు వేరే ఉంటాయి సార్. రాజద్రోహం ఇంకెందుకు అసలు అర్బన్ నక్సలైట్ అంటున్నాడా మనల్ని అందరినీ, టుకుడే టుకుడే గ్యాంగ్ అర్బన్ నక్సలైట్ చోటే మోటే వాలే ఉల్లు కాపట్టే అడ్డి తోడదొంగ జైలుమే బరదొంగ కోనే ముజ పుచ్చినే కెలియే, ఇది లాంగ్వేజ్. ఈ మధ్యకాలంలో లేదులే కానీ అంతకుముందు బాగా ఉండేది ఇది. ఎందుకు లేదో తెలుసా, 240 దెబ్బ, 400 వస్తాయి ఎగిరారు, 400 వచ్చి ఉంటే మళ్ళీ వచ్చాయి ఇలాంటి మాటలు. అది అందుకని మనందరం అర్బన్ అర్బన్ నక్సలైట్లం అనమాట. అందుకని మనం 49% మాత్రమే, ఎంత 60-61 కంటే ఎక్కువ మించదు. సో ఇది ఓటింగ్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఈ ఓటింగ్ ప్యాటర్న్లోనే మొత్తం కనుక తీసుకుంటే మనం 6 divisions కింద తీసుకోవచ్చు. ఓకే, మహారాష్ట్రని
ఇప్పుడు నాగపూర్ లాంటి ప్లేసులన్నీ కూడాను, విదర్భ నాగపూర్ లాంటి ప్లేసులన్నీ కూడాను ఒక పార్ట్. అటు పక్క సముద్ర తీరానికి దగ్గర ఉండేటంతా కొంకణం, అదొక పార్ట్. సెంట్రల్ మహారాష్ట్ర ఒక పార్ట్, వెస్ట్రన్ మహారాష్ట్ర మరత్వాడ ఇట్లాంటివి ఒక పార్ట్, నార్థరన్ మహారాష్ట్ర అనేటువంటిది ఒక పార్ట్. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పార్ట్లో గ్రిప్ ఉంది. ఇప్పుడు శరద్ పవార్కి వాళ్ళకి ఉందనుకోండి, నార్థరన్ మహారాష్ట్రలో కొంకణ ఏరియాస్లో వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది. ఓకే, ఇప్పుడు మన నితిన్ గడ్కరీ ఉన్నాడు అనుకో, నాగ్పూర్ కదా, పాపం నాగ్పూర్ కాబట్టి నాగ్పూర్లో వెళ్ళి ఓటేసి ఉంటాడు. విదర్భ ఆ ప్లేస్లు అనమాట, ఎప్పటి నుంచో మహారాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు కదా, మాకు విదర్భ అని ప్రత్యేక రాష్ట్రం కింద ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అదేమో కాలేదు, అదేమో ఇట్లా ఇండియాలోకి తోకలాగా వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు నాగపూర్ని సెంట్రల్ పాయింట్ కింద పెట్టుకొని నేషనల్ హైవేసు రైల్వేసు భారతదేశంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు డిస్టెన్స్ ఎంత కూడా నాగపూర్ సెంట్రల్ పాయింట్గానే కొలిచారు. ఓకే, వాళ్ళు అప్పుడు మైళ్ళలో కొలిచారు, ఇప్పుడు మనం కిలోమీటర్లు కన్వర్ట్ చేసుకున్నాం అంతే. ఈవెన్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 82 కోట్ల ఎకరాల భూమిని కూడాను భారతదేశం మొత్తం సెంట్రల్ పాయింట్ నాగపూరే తీసుకున్నారు. అక్కడి నుంచే తీసుకొని ఈ గ్రామ కంటాలు చేసి, ఆ గ్రామ కంటాల మళ్ళీ వార్డులు చేసి అది మున్సిపల్ చేతిలో కరణాల చేతిలో పెట్టి ఈ 2000 ఎకరాలు ఈ గ్రామానికి ఉంది, 3000 ఎకరాలు ఈ గ్రామానికి ఉంది, ఇందులో 1500 ఎకరాలు అనేటువంటిది వ్యవసాయ యోగ్యమైనటువంటిది, 100 ఎకరాలు అనేటువంటిది పశువుల మేత కోసము, 1 ఎకరం అనేటువంటిది బొందలగడ్డ సంగతి సమాచారము, గుళ్ళకి గోపురాలకి మళ్ళీ ఆ గుడికి కూడా 10 ఎకరాలు, ఇదిగో స్కూల్కి ఇంత అని చెప్పి కేటాయించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది అనమాట, భూ సర్వే చేశారు. ఈ భూ సర్వే అనేటువంటిది సరిగా లేదు అని మన మోడీ గారు, సరే మన అర్బన్ నక్సలైట్ అంటే అన్నాడేమోలే వదిలే, ఆయన ఏం చేశాడంటే నీతి ఆయోగ్ అని రిపోర్ట్ ఇవ్వమని అడిగాడు. వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో భూతగాదాలు అనేటువంటివి ఎక్కువ ఉన్నాయి, ఇది జరిపేనా సమయ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, భూతగాదాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ భూతగాదాలను తీర్చడానికోసమని మళ్ళీ భూమిని స్టేట్ వైజ్గా ప్రతి రాష్ట్రము సర్వే చేయండి అని చెప్పారు. ఓకే, దానికి అనుగుణంగానే మన ఆంధ్రప్రదేశ్లో సర్వే మొదలుపెట్టారు. అజయ్ కలమే ఆ ప్రోగ్రామ్ అంతా మొదలుపెట్టాడు 3 సంవత్సరాల కింద, దానికోసం చెప్పి ఎక్విప్మెంట్ డ్రోన్లు వీళ్ళు అన్ని కొన్నారు, సంఘ సంవత్సరం చాలా వరకు చేశారు, క్లియర్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఏం చేశాడు, మీ భూములు లాగేసుకుంటున్నాడు, భారతీ పేరు మీద పెట్టేసుకుంటున్నాడు, ఆయన పేరు మీద పెట్టేసుకుంటున్నాడు, సద్దల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద పెట్టేస్తున్నాడు, మిగిలింది వాళ్ళందరూ పేరు మీద పెట్టేస్తున్నాడు, బ్యాంకులు తనఖా పెట్టేస్తున్నాడు, మీ భూములు పోతున్నాయని ప్రచారం చేశాడు, దిక్కుమాలిన ప్రచారం వదిలే, అలాంటి ప్రచారాలు చాలా చేస్తూ ఉంటాడు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈ 52 కోట్ల భూమికి సంబంధించినటువంటిది ఈ భూ సర్వేకి ఎట్సెట్రా ఎట్రా ఎట్సెట్రా సంబంధించింది. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే దీంట్లో ప్రధానంగా 2 ఉంటాయి. ఏంటి ఎవరు గెలుస్తారంటే ఏంటి, విన్ అని పెడదాం. ఈ విన్కి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒకటేమో పీపుల్స్ పల్స్, 6 ప్రాంతాల వారీగా ఎలా ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళకి ఉంది కాబట్టి సంఘ సమాచారం. మరి ఇంకొకటి ఏంటి, ఈవీఎంలో ఇంక ఇది ఉండగా ఇంకా పల్స్తోను రా ప్రాంతాలతోను ఏజీలతోను సంబంధం ఏంది, ఇంకా సంబంధం ఏముంటుంది, ఇది ఉంటే చాలు కదా, అంతే కదా. పోయినసారి ఎంపీ ఎలక్షన్స్లో మహారాష్ట్రలో కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో చేశారు, ఎక్కడైతే ఎక్కడైతే అటు ఇటుగా ఉందో అక్కడలా ప్రకటించారు. ఆయన ఎవరో ఒక ఆయన అయితే అసలు ఏకంగా సెల్ ఫోన్ తోటి బ్లూటూత్ను ఆపరేట్ చేసి మిషన్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి గందరగోళం అయింది, కేసు పెట్టారు కదా, ఇంకా తేలలేదుగా, అంటే తేలవనుకో కలియుగ అంతవరకు తేలవయ్యా నువ్వు మర్చిపో. ఇప్పుడైతే నీకు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మోడీ గారికి పప్పెట్లాగా మారిపోయిందో, ఎప్పుడైతే సిబిఐ అనేది ఈడీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది పప్పెట్లాగా మారిపోయిందో, ఇలాగే ఉంటాయి. ఎలక్షన్లకు ముందు ఎప్పుడు చూడు, ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కానీ ఈడీ రైడ్లు కానీ సిబిఐ రైడ్లు కానీ జరుగుతాయి. ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరుంటారో, బాగా వాగ్దాటి ఉన్నటువంటి వాడు ఎవడుంటాడో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటారు. ఐటీ రైడ్స్లో అవుతుంటాయి, కేజ్రీవాల్ అని అరెస్ట్ చేశారా, సుబ్బు సార్ అని అరెస్ట్ చేశారా, ఇక్కడ కవితమ్మని అరెస్ట్ చేశారా, అఫ్కోర్స్ ఏమో చేసింది దిక్కుమాలి పని అనుకో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇలా అరెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట.
ఇది సర్వసాధారణం అయిపోయింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. దాన్ని రేషియో కనుక తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఒక ఒకసారి కనుక చేస్తే వీళ్ళు 10 సార్లు చేయడం మొదలుపెట్టారు. ఇది కాంగ్రెస్, ఇది బీజేపీ, మరి తేడా ఉందా లేదా నీకు? ఇది న్యాయమా ధర్మమా అనేది కోర్టు తేల్చాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా వాళ్ళు తేల్చరు. ఈవీఎంలను పెట్టినప్పుడు ఇంకా అసలు నీకు పీపుల్స్ పల్స్ పాడు పచ్చిమద్ర పిండాకుడు ఎందుకు నీకు? అంతే కదా, వేస్ట్ కదా. మరి ఇప్పుడు పీపుల్స్ పల్స్ ప్రకారం ఏమి తేలుతుంది అంటే, టైట్ కాంపిటీషన్ ఉంది. ఇది పాయింట్ నెంబర్ వన్. మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి దీంట్లో అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, రైట్? మహారాష్ట్ర వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది ఒకటి. రైతులకి, చెరకు పంట పండించే వాళ్ళకి, ఆయిల్ సీడ్స్ పండించే వాళ్ళకి, పత్తి పండించే వాళ్ళకి సరైనటువంటి మద్దతు ధర, సరైన ధర రావడం లేదు, నష్టాల పాలైపోతున్నాం అనేటువంటిది ఫార్మర్స్లో ఉండేటువంటి వ్యతిరేకత. వ్యాపారస్తుల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఓకే, రెండు ఉన్నాయి అక్కడ. సో ఫ్యాక్టర్స్ ఏంటి? ఫార్మర్స్ వ్యతిరేకం, అన్ఎంప్లాయ్మెంట్, కొత్త ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు, వేరే వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలను ఆక్యుపై చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఏది మన ఆంధ్రప్రదేశ్లో 108 ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టారు. అక్కడ గ్రామీణ సడక యోజన ఉంది, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్ ఇది లడికి కోసం అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ పెట్టారు. అదే మనకి మోడీ గారు కనుక చెప్పారు, సార్ హమారా లడికి, హమారా లడక అని లేదు ఆయన, హమారా లడికి, హమారా బహన్ అంటాడు కదా ఆయన, అలాంటి ప్రోగ్రామ్ ఏదో ఒకటి తీసుకొచ్చారు. కాంపిటీషన్ మటుకు టైట్గా ఉన్నటువంటి మాట వాస్తవం. ఓకే, ఇక్కడ ఇది ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఓన్లీ నెంబర్ గేమ్. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తారు. వదిలేద్దాం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి, నేను చూసిన దాన్ని బట్టి, నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ అహ్మద్ నగర్లో, అకోలాలో, నాగ్పూర్లో, నాసిక్లో, దెన్ మహారాష్ట్రకి బార్డర్గా ఉండేటువంటి గోవా లాంటి ప్లేసెస్లో కొంతమంది ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బ్యాంక్స్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్లో, దెన్ ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని అడిగితే, అంటే ఏంటి, అన్ని రకాల కేటగిరీ ఆఫ్ పీపుల్ కనుక అడిగితే ప్రిడిక్షన్ కష్టమేనండి నాగార్జున రెడ్డి గారు, మాకు కూడా అర్థం కావట్లేదు, లోకల్గా ఉన్నామని. కానీ కులాల వారీగా విడిపోయారు, మతాల వారీగా కూడా విడిపోయారండి, ఇక్కడ ప్రాంతాల వారీగా కూడా విడిపోయారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఒకటే రకంగా ఉండదండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి ప్యాటర్నింగ్ అని చెప్పారు వాళ్ళు. ఓకే, ఇంకా వాళ్ళకంటే నాకేమైనా ఎక్కువ తెలుస్తుందా? తెలియదు కదా. సో అల్టిమేట్లీ ఇదేంటి, ఇట్ ఇస్ ఓన్లీ ఏ మ్యాజిక్ ఫిగర్. నీకు 145 కదా కావాలా? ఈ 145 అనేటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, ఈ మ్యాజిక్ ఫిగర్లో మనం కనుక డివైడ్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కూటమికి 130 వచ్చాయి అనుకుందాం, వీళ్ళకు కూడా 130 వచ్చాయి అని చెప్పి అనుకుందాం, ఇద్దరికి 130 అబ్బా అయిపోయిందా ఇంతవరకు? 260 వస్తున్నా. ఇప్పుడు ఎంఐఎంఐ వాళ్ళు 17 ఉన్నాయా? ఎంఐఎంఐ వాళ్ళైతే వీళ్ళకైతే డెఫినెట్గా చేయరుగా, అవునా? బీజేపీకి చేస్తారు. ఎంఐఎం వాళ్ళు బీజేపీ కింద చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా కేంద్రంలో, ఇప్పుడు మరి చేస్తున్నారేమో, స్టేట్ కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటది. ఓకే, ఈ ఎంఐఎంఐ వాళ్ళకి ఒక 4-5 వచ్చినాయి అనుకో, వాళ్ళు వీళ్ళకి గ్యారంటీగా సపోర్ట్ చేస్తారు, వీళ్ళకి చేయరు, అవునా? ఓకే, ఇప్పుడు అదర్ పార్టీస్ ఉన్నాయి కదా. అదర్ పార్టీస్ అంటే ఏది, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి మనవడు కూడా ఒక పార్టీ పెట్టాడు, పేరు లేదు నాకు గుర్తులేవు. ఓకే, వాళ్ళు ఒక 10 మంది దాకా గెలిచేటట్టు ఉన్నారు. ఆ 10 మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తారా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చూడాలా. ఓకే, సరే వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి 10 వేద్దాం, వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి కూడా 10 వేద్దాం. ఎక్కడ ఒకచోట వేయాలి కదా, అక్కడ వేస్తారా ఇక్కడ వేస్తారా? అక్కడే చూస్తున్నా, అదే చూస్తున్నా. 130+10 లేదు 130+10 140+4 144 ప్లస్ 130. సో ఇంకా అల్టిమేట్గా మిగిలిందండి 274 అంటే 11 మిగిలింది, ఇంకా 14 మిగులుతాయి ఇంకా, అంతే కదా. 130, 140, 144 144 ప్లస్ 130 అంతేనా? 274 288 కాబట్టి ఇంకో 14 రావాలి. అదే ఇండిపెండెన్స్ది, ఇందాక ఇండిపెండెన్స్ కూడా ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ అన్నాక. అవును,
10-15 మంది ఇండిపెండెంట్ గ్యారంటీగా గెలిచేటట్టున్నారయ్యా. నేను ఇండిపెండెంట్స్ గురించి అడిగా కొంతమందిని. ఓకే, ఇండిపెండెంట్ కూడా గట్టిగానే ఉన్నారండి వాళ్ళు, సంగతి సమాచారం ఏమో కానీ ఇండివిజువల్గా ఎదిగినటువంటి వాళ్ళండి వాళ్ళు, అంత తొందరగా లొంగేవాళ్ళు కాదండి అన్నారు. ఏం మహారాష్ట్రలో అంత చేసి ఉంటుందా అండి, ఓ బలి వాళ్ళేనండి మీరు, లేకపోవడం ఏంది గ్యారంటీ ఉంటుంది అన్నారు. మరి వాళ్ళకు 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది అనేటువంటి వాళ్ళు ఐఎండి వాళ్ళు, వీళ్ళకి చేస్తారా వీళ్ళకి చేస్తారా? ఆబ్వియస్లీ వాళ్ళకే చేస్తారు. వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఎన్ని అయినాయి? 150. మరి వీళ్ళకి ఎన్ని అయినాయి? వీళ్ళకి ఎన్ని అయినాయి? 144 అయినాయి. వీళ్ళకి ఇక్కడ ఇక్కడ పత్తి తీసేస్తే ఇంక 144 కదా. అంతే కదా, ఇదే డామినెంట్ రోల్ అన్నమాట. అంతేగాని ఇంతకు మించి పెద్ద ఏం లేదు. ఎవరికి వచ్చినా కానీ ఎవరు గెలిచినా కానీ అల్టిమేట్గా 10-12 తేడాతోటే గెలుస్తారు. ఓకే, ఇండిపెండెంట్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటారు ఇప్పుడు. కానీ కొన్ని సర్వేలు ఎన్డీఏ వాళ్ళకి 155 నుంచి 175 వరకు అని చెప్పారు. ఇంకొంతమంది 145 నుంచి 155 అని చెప్పారు. ఇట్లా రకరకాలైన సర్వేలు చెప్పారు, బట్ ప్రజలకు అర్థం కావడానికి కోసం నేను డీటెయిల్గా చెప్తున్నా సార్, ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఇది ఇది తీసేద్దాం, ఈ 10 తీసేద్దాం, ఈ 10 కూడా తీసేద్దాం, అప్పుడు నీకు ఇక్కడ మిగిలింది ఎంత? ఇది 10 కదా, ఎంఐఎం వాళ్ళు గ్యారంటీ వీళ్ళకే వేస్తారుగా. సో అప్పుడు వీళ్ళకి ఎంత అయింది? అప్పుడు 144. నీకు మ్యాజిక్ ఫిగర్ ఎంత? 145. అవునా? వీళ్ళెవరు? వీళ్ళు ఇండిపెండెంట్లు. ఇండిపెండెంట్లు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు, 130 ఇచ్చినాయి, 144. ఈ ఇండిపెండెంట్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారనుకో, అప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది? 140 అవుద్ది. అవునా? మరి ఇది టైట్ కాంపిటీషనేగా. ఈ ఓపీ అంటే అదర్స్ అనిలే, అది నా అర్థం అనుకోది. అదర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అదర్స్ అంటే ఏంది? చిన్న చితక పార్టీలు. ఈ చిన్న చితక పార్టీలు అనేటువంటిది ఒక 5 గెలిచారనుకో అనుకుందాం, అప్పుడు 5 ఇక్కడ కనుక వేస్తే నీకు ప్లస్ 5 అయిందా? 145 అయిందా? మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది వీళ్ళకి. సో ఈ 5 వేరే పార్టీల వాళ్ళు, ఈ 10 ఇండిపెండెంట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కనుక వేసారనుకో, ఈ 5 ప్లస్ 5 ఎంత అయింది? 149. ఇంతకంటే వేరే ఫిగర్లు అంటూ ఏవీ లేవు. రేపు 23 రిజల్ట్స్, రిజల్ట్స్ ఇప్పుడు 23 బోత్ జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటి తెలిసిన, 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలోనేమో ఒక ఫేజ్లో ఎలక్షను, 81 ఉన్నటువంటి జార్ఖండ్లో 2 ఫేజ్లో ఎలక్షన్ అంట. మతలబ్ అంతా ఏడే ఉంది. ఎవడన్నా చేస్తాడు? బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా చేస్తాడా ఆ పని? ఇక్కడ కదా పెట్టాలి, 288 స్థానాలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 200 కంటే ఎక్కువ ఉన్నాయి ఎక్స్ట్రాగా. దానికి కారణం ఏం చెప్తున్నారు తెలుసా, జార్ఖండ్ అనేటువంటిది చాలా అల్లరి చిల్లరగా ఉండేటువంటి, మోకలు ఎక్కువ అండి, గుండాయిజం ఎక్కువ అండి, రౌడీజం ఎక్కువ అండి అన్నారు. కానీ ఇద్దరు కూడా మేము గెలవాలని కోరుకుంటున్నారు. అవునా? మరి బీజేపీ వాళ్ళు గెలిచారనుకో, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి జార్ఖండ్లో ఏమవుతుందంటే చనిపోయినది. సో ఇది ఈ మహారాష్ట్రకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇప్పుడు మనం జార్ఖండ్ తీసుకుందాం, జేకే అందాం. జేకే అంటే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అనుకుంటారు, ఎందుకు వచ్చింది కానీ జార్ఖండ్ కదా. జేకే అంటే జమ్మూ కాశ్మీర్ అయింది కదా. సరే జేఆర్ఎన్ అవలేబ్బా, నీ మాట ఎందుకు కదా, పెద్దోడు చెప్పావుగా. ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటిది 81, మ్యాజిక్ ఫిగర్ అనేటువంటిది 42. అంతే కదా, ఇక్కడ కూడా మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు? బీజేపీ అలయన్స్ ఉంది, ఇండియా ఉంది, ఇద్దరు ఉన్నారుగా. ఇక్కడ కూడా చిన్న చిన్న తొడుగు తొడుగు పార్టీలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళతో వీళ్ళకి 2 పార్టీలకు కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కష్టమైపోతుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళేమో మేము డెఫినెట్గా కంట్రోల్ చేస్తామంటారు, మాట అయితే చెప్తారు, కానీ చేసేది అంతంత మాత్రమే. చూసాం కదా 90 లక్షల కోట్లు తెచ్చినట్టే ఉంటుంది. ఈ ఇండియా వాళ్ళు కూడా అదే మాట చెప్తారు, కానీ ఇటు చూపు చూసి అటు చూపు చూసి ఎదుగు అక్కడ వాడినేసి ఇక్కడ వీడినేసి పంపించామంటారు. రోహింగ్యలను బయటికి పంపించడం వీళ్ళకి శాత కాలేదు, వాళ్ళకి శాత కాలేదు. చెప్పడానికి మూడు కబుర్లు చెప్తుంటారు. మేము చూసాము సర్జికల్ స్ట్రైక్స్ చేసాము, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాము అంటారు. అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఎన్డీఏ వాళ్ళు కూడా చాలా చేశారు, ఇండియా వాళ్ళు కూడా.
అని దేశ రక్షణకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అలాంటివి చేసినప్పుడు ఎప్పుడు కూడాను పబ్లిక్కి చెప్పకూడదు, అది అఫీషియల్ సీక్రెట్స్ అది. కానీ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఒకసారి చేసినా కానీ చెప్పుకుంటారు, ఎందుకని ఒకటికి 100 సార్లు చెప్పాలన్నమాట, అది చెప్పి ఆహా బీజేపీ వాళ్ళు అబ్బా సర్జికల్ స్ట్రైక్స్ దమ్మ తిరిగిపోయిందంట పాకిస్తాన్ వాళ్ళకి అని చెప్పి అనుకోవాలన్నమాట. మన తెలుగు టీవీ ఛానల్స్ కన్నా వీళ్ళకి పెద్ద తేడా ఉండదు స్వామి. సెకండ్ టైం మహారాష్ట్ర గెలిచింది, గెలుస్తాం. ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఏమో రామ మందిరం అని గెలిచారు, సెకండ్ టైం అటు గెలిచారు, మూడోసారి ఏంటంటే సూచారులో పోబాబు అని చెప్పి 240లో కూర్చోబెట్టారు. సరే ఇది ఇండియా వాళ్ళు. ఇప్పుడు జార్ఖండ్లో ఏమవుతుందంటే జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ జార్ఖండ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఒకటి ఉంది, అందరు కూడా యంగ్స్టర్స్, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్స్, కాలేజెస్, రోడ్లు, తాగునీరు, మంచినీరు, వీటితో పాటు మెయిన్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే జార్ఖండ్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. రోహింగ్యా సరే జార్ఖండ్ రాష్ట్రం అనేది బీహార్ నుంచి విడిపోయింది, ఖనిజ సంపద బాగా ఉంటుంది కాబట్టి ఖనిజాల దోపిడీ బాగా జరుగుతుంది, నియంత్రించాలి, అది కూడా ఒక పాయింటే. నియంత్రణ లేదు, ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మహారాష్ట్రానికి సంబంధించిన ఈ ఖనిజ సంపదను దోచుకెళ్ళిపోతున్నాడు అనేటది కూడా వాళ్ళది ఒక ప్రాబ్లం. ఇద్దరు కూడా నా ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మరి ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడు దాకా జార్ఖండ్లో ఉన్నది కాంగే కదా, అవునా? ఈసారి బీజేపీ వాళ్ళు ఎలాగైనా సరే దాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. మరి ఎట్ట చేజిక్కించుకుంటారు? ముందుగా మన చేతిలో ఆయుధం ఉన్నాయిగా. చాలామంది నాతోటి ఏమన్నారంటే మహారాష్ట్ర పెద్దది కాబట్టి దీని చేతిలో పెట్టుకొని పోనీరా బాబు జార్ఖండ్ వదిలేద్దామని చెప్పి అనుకుంటున్నారండి అని చాలామంది అన్నారు నాతోటి. బీజేపీ వాళ్ళు అట్టేం చేయరండి, చిన్న పామునైనా సరే పెద్ద కట్టెతోనే కొడతారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది మా ఊరు కట్టె కాదండి, అది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కట్టె కంటే కూడాను చాలా పవర్ఫుల్ కట్టె, అది ఆంధ్రాలో చేశారు, ఒరిస్సాలో చేశారు, ఎవడు నోరెత్తి మాట్లాడలేదు, వాళ్ళకి మంచి అవకాశం దొరికిందండి అందుకని ఈ విధంగా చేస్తారండి. ఇంక ఈ విధంగా నువ్వు దేశం అంతా చేసుకుంటూ పోతే ఇక అసలు నీకు ఎలక్షన్లు ఎందుకు? కానీ ఏంటంటే మహారాష్ట్రలో 650 కోట్ల రూపాయలు పట్టుకున్నారు, మద్యం కానీ గంజాయి కానీ, గంజాయి కూడా లిక్కరు, ఫ్రీ గిఫ్ట్లు అంటే ఏది, అమ్మా ఇదిగో నీకు చీర, అమ్మా ఇదిగో నీకు గాజు, పాప ఇదిగో నీకు గౌను, అయ్యా పెద్ద ఆయన ఇదిగో నీ పంచ, నీ పై పంచ ఒకటి, కింద పంచ ఒకటి, పై పంచ ఒకటి అని 650 కోట్ల రూపాయలు వర్త్ పట్టుకున్నారు. మరి వీళ్ళ దగ్గర ఎంత పట్టుకున్నారు? 350 కోట్లు పట్టుకున్నారు అయ్యా, మొత్తం కలిపి 1000 కోట్లు. ఇది నేను చెప్తున్నా వికరబాగా కాదు, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది చెప్తాను నేను బైఫర్కేషన్తో సహా. మరి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఈవీఎంలు మన చేతిలో ఉన్నాయి కదా, గెలిచేద్దాం. ఇంక సింపుల్గా ఈవీఎంలోనే రెండు బీజేపీ కైవసం చేసుకోబోతున్నారు, ఒక్క సింపుల్ ఆన్సర్ చెప్పినప్పు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయటం ఇవన్నీ చెప్పడం అవసరం కురుగారు మరి? అవసరం, ఎందుకంటే ఈవీఎంలని ఎలా మ్యానిపులేట్ చేయవచ్చు అనేటువంటిది ప్రజలకి ఇంకా కంప్లీట్ అవగాహన రాలా. ఓకే ఇప్పుడు ఇది జరిపేద్దామా? ఈవీఎంలు ఉన్నాయి కదా 60 లక్షలు, లెక్క తేలలేదు, 60 లక్షలు లెక్క తేలలేదుగా, 40 లక్షలు వాడారు, 20 లక్షలు దాచారు, అవునా? దాచిన 20 లక్షలు ఎక్కడ ఎక్కడ తెలియట్లేదుగా, అవునా? వివిప్యాట్ లెక్క పెట్టమని అడుగుతున్నా, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు లెక్క పెట్టడంలో, మేము పెట్టమంటున్నారు మాస్ పోలింగే చేస్తా ఉన్నారు, 60 లక్షల ఓటింగ్ మిషన్లో లెక్క చెప్పడరా బాబు అంటున్నాడు. నేను చెప్పం పో, నీ దిక్కున దగ్గర చెప్పు, అర్బన్ నక్సలైట్ నువ్వేంది అడిగేది. ఇవన్నీ కాకుండా నువ్వు ప్రోగ్రామ్ ఎలా రాసావో చెప్పరా బాబు అని అడుగుతున్నావు. అసలు అవే చెప్పినప్పుడు ఇంక ఇవన్నీ చెప్తారు కదా, అంతే కదా. ఎక్కడెక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు, వీటిల్లో సక్సెస్ అయ్యారు, ఏపీలో అయ్యారు, ఒడిశాలో అయ్యారు, మహారాష్ట్రలో కొంతవరకు అయ్యారు,
ఈ మధ్య అంటే ఇది ఓల్డ్ ఎంపీ ఎంపీల సంగతి చెప్తున్నాను నేను, ఇది ఎంపీలకు అనుకో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎమ్మెల్యేలు కూడా అవునా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో, మహారాష్ట్రలో ఎంపీలు కూడా. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఏం చేస్తారో తెలియదు. వీళ్ళిద్దరి మధ్యలో హర్యానా ఉందిగా, హర్యానాలో కూడా అదే పని జరిగింది అనేటువంటిది చాలా మంది సర్వేలు కూడా అదే మాట చెప్తున్నారు. అంతే కదా, అర్ణబ్ గోస్వామినే హర్యానా ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు అని చెప్తే 99% అది పీపుల్ నమ్ముతారు. ఎందుకంటే అతను సాలిడ్ బీజేపీ సపోర్టర్, ఆ ఛానలే వాడదు కాబట్టి. సపోర్టర్ మౌత్ పీసే కదా బీజేపీ, ఇంకా మౌత్ పీసే కదా, అంతే కదా. మరి ఇంకా అట్టనట్టు బీజేపీ ఎట్ట గెలిచింది మా అతను కూడా ఏంటంటే పాపం పిచ్చోడు అయ్యే మరి అంత దారుణంగా చేస్తారాలే అనే ఉద్దేశంతో నేను చెప్పాలి కదా, ఈవీఎంలు పేరు చెప్తే వాడిని కొడతారేమోనని ఏడ చెప్పలా. కానీ లోపల మటు గ్యారంటీగా తెలుసు, ఎందుకంటే ఈ రెండే ఎగ్జాంపుల్స్ సార్ అవునా. వివిప్యాడ్లు నువ్వు లెక్క పెట్టవు, మిషన్లకి లెక్క చెప్పవు, ప్రోగ్రాంలు ఏంటో నువ్వు చెప్పవు. గట్టిగా అడిగినటువంటివాడేమో అర్బన్ నక్సలైట్ అంటావు, టుకుడే టుకుడే గ్యాంగ్ అంటావు, అడ్డి తోడుదొంగ నడ్డి తోడుదొంగ జైలుమే భరదొంగ అంటావు. ఎవడు పని ఒకటి చేసుకోవాలిగా, ఎవడు అడుగుతాడు చెప్పు. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే హర్యానాలో ఈ విధంగా జరిగిందో రాహుల్ గాంధీ బయటికి వచ్చి గట్టిగా కనుక అడుగుంటే ఈ పాటి తేలుతుంది. ఓకే, ఇక్కడ రాజకీయం ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్న రాజీవ్ గాంధీ గారు అడగడలా, ఆయన అడగకపోతే నేనెందుకు అడగాల చూద్దాం లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నాడు, ఆయన అడుగుతాడేమో, ఆయన ముందుకు తోసి వెనక మనము సపోర్ట్ చేద్దామని కాంగ్రెస్ వాడు. కాంగ్రెస్ వాళ్ళు చేయాలా జగన్మోహన్ రెడ్డి చేయాలంటే ఫస్ట్ స్టెప్ అనేది కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే కాంగ్రెస్లో ఇనిషియేటివ్ తీసుకొని మీ సంగతి ఏందో తేల్చుకుంటున్నాను లెక్క చెప్పాల్సిందే అని కాంగ్రెస్ వాళ్ళు కనుక గట్టిగా కనుక పట్టు కనుక పడితే సరే, ఇక టుకుడే టుకుడే గ్యాంగ్ అర్బన్ నక్సలైట్లు వదిలేయి, నేషనల్ పార్టీ లెవెల్లో వాళ్ళు అనలేదు నిన్ను నన్ను అయితే అంటారు. కానీ ఈ ఒక్కటే కాదయో, ఇంకో రెండు మూడు పదాలు కూడా ఉన్నాయి తెలుసా నీకు, లూటియన్స్. అసలు సిసలైన లూటియన్స్ ఏమో వదిలేశారు, ఎవరు వాళ్ళు, అదానీలు అంబానీలు లాంటి వాళ్ళు వదిలేశారు. 16,000 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కింద డబ్బులు తీసుకొని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పు తీసుకున్నట్టు కొట్టినా కానీ ఇంతవరకు దాని గురించి సమాధానం చెప్పలేదు, వాళ్ళని వదిలేశారు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని పేరు పెడతారు. ఈమె సీఏ చదువుకున్నాడు, నన్ను అర్బన్ నక్సలైట్ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినాడు నిన్ను అని, అమెరికాలో ఉన్నాడు మీ బాసన్ కూడా అర్బన్ నక్సలైట్ అంటే అట్టయా చెప్పు. వాళ్ళ దృష్టిలో ఎవరైనా అంతే అంతే ఇంకా అలాగే ఉంటారు. సో ఈ పని చేయనంటావు, ఈ పని చేయనంటావు, ఈ పని చేయనంటావు. దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి గట్టిగా ధర్నాలు కనుక చేస్తే అందరూ ఆయనతో పాటు వస్తారు. ఎందుకు రావట్లేదు, ఆయన ధర్నా చేస్తే వస్తారని తెలిసిండి కూడా కారణం అబ్బా, ఇదే జరుగుతుందని తెలిసి కూడా భారతదేశంకి ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుందేమో అన్న ఉద్దేశంతో వెనకాడుతున్నారు వీళ్ళు. నిజంగానే రాహుల్ గాంధీ కనుక వచ్చి ఎలక్షన్స్ లో ఈవీఎంలు మీరు మేనేజ్ చేశారు ఇది చాలా అన్యాయం చెప్పి దారుణం అన్నాడు అనుకో, ప్రపంచం మనల్ని చూసి నవ్వదా, ఉమ్మీరయ్యా మన మీద. ఇంకా అసలు ఏదైనా ఒక సంస్థ నమ్ముతారా, ఇండియాలో ఒక కంపెనీని నమ్ముతారా, ఐఐటిని కానీ ఐఐఎంని కానీ ఇంకొక దాన్ని కానీ ఇంకొక దాన్ని కానీ ఇస్రోని కానీ బీహెచ్ఈఎల్ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని కానీ ఎవడన్నా నమ్ముతారా, దానికి ఒక్కదానికే ఆలోచిస్తున్నారు. రాష్ట్ర పరుగు పోతున్న జగన్మోహన్ రెడ్డి, దేశ పరుగు పోతున్న రాహుల్ గాంధీ ఇద్దరు ఇంటికే పరిమితం అయిపోతే మరి ఇంక వీళ్ళని కట్టడి చేసేవారు, ప్రశ్నించేదెవరు, బయటకు వచ్చేదెవరు ఉండరు. పిరుగుట విరుగుట కొరకే ఇదే వాళ్ళ ఆయుధంగా మార్చుకుంటున్నారా, ఇంకొక ఆయుధం కూడా ఉంది. కేసులు పెట్టారనుకో, పెట్టని తేలేనా చచ్చానా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధైర్యం ఏందనుకున్నావు, 40 ఏళ్ల కింద నా మీద పెట్టారా, ఏలేరు స్కామ్లో 6 కోట్లు కుంభకోణం చేశారని తేలిందా చచ్చిందా, ఇప్పటికి కూడా బెయిల్ మీదనే ఉన్నా. ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయిపోతుంది, రేవంత్ రెడ్డి పంపించాను, 50 లక్షలు ఇచ్చేసి 5 కోట్లకు బేరం ఆడుకోవా బాబు ఎమ్మెల్యే కొనుగోలు కానీ కేసు పెట్టారు, తేలిందా చచ్చిందా, నేను ముఖ్యమంత్రి అయ్యా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకేందంటావు. ఓకే, కోర్టుకు కనుక వెళితే వాళ్ళకే అడ్వాంటేజ్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చూసి 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 ఎన్ని రోజులు కూడా వీళ్ళు కోర్టుకు పోవడం లేదు ఏమిటి అని చెప్పి అనుకుంటే ఇంక మర్చిపోయారు అని మళ్ళీ చేస్తారు. కోర్టుకు వెళ్ళారనుకోండి ఈ వ్యవహారం తేలదు. దీనికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ప్రజా ఉద్యమాలు. ఓకే, అలాగని చెప్పి ఊళ్ళో ఒక 2,000 మంది ఉంటే 2,000 మంది 2 భాగాల కింద చీలిపోయి కనుక చేరనుకో పిచ్చ కోట్లు కొడతారు, అది కుదరదు. రాహుల్ గాంధీ రావాలి,
మీటింగ్ అంతే. ఇండియా పరువు పోతుంది, సంఘం సంవత్సరాలు తీసేవయ్యా రాహుల్ గాంధీ, ఆల్రెడీ పరువు పోయింది, జనాలకు తెలియదు అనుకున్నవేంది, ఎలాన్ మస్క్ చెప్పలేదా, నువ్వు నేను వినలేదా, ఇంకేంది నువ్వు దేశం పరువుని గురించి మాట్లాడతావు, మాట్లాడిచ్చాడు కదా మరి, ఇంకా నువ్వు మరి బయటకు వచ్చి ధైర్యం ఎందుకు రావు, ఇక్కడ పొరుగాడున్నప్పుడు నువ్వు దేశం అంతా తిరుగో, జనాలందరినీ కలుపుకుపో, నువ్వు దీని గురించి గట్టిగా మాట్లాడు. 60 లక్షల మిషన్లో సీరియల్ నెంబర్తో సహా నాకు చెప్పు. వివిప్యాట్లు ఎందుకు లెక్క పెట్టడం లేదు, సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన తర్వాత కూడా చెప్పు. నువ్వు డెమోక్రసీని గురించి మాట్లాడతావు, ఏంది గట్టిగా అడిగిన అర్పణ అసలు ఏంటంటావు, డెమోక్రసీని గురించి మాట్లాడతావు, దాన్ని ఏమో తొంగలో దొక్కుతావు. ప్రోగ్రామ్ ఎవరు రాసినా చెప్పు, ప్రోగ్రామ్ ఎందుకు చెప్పడం, ఎందుకు రిలీజ్ చేయట్లేదు నువ్వు బయటికి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, న్యాయము ధర్మము అని అంత చేటు మాట్లాడేటువంటి మోడీ గారు, అమిత్ షా గారు ఈ విషయంలో ఎందుకు చేయడం లేదా పని? రెండే రెండు కారణాలు, అడిగిన వాళ్ళని అర్బన్ నక్సలైడని బొక్కలో దొద్దాం, అడగకుండా కూర్చున్నారనుకో మనం ఇలాగే చేసుకుంటూ పోదాం, కోర్టులో కేసు పెట్టారనుకో తెలియనా సత్యనా జరగనాయి. దీనికి మార్గం అనేటువంటిది ఒక్కటే. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో ఏం జరుగుతుంది, జార్ఖండ్లో ఏం జరుగుతుంది అనేది కాదు, ఈ 5 సంవత్సరాల వ్యవహారాలు ఇలాగే జరుగుతుంటాయి. ఈయన కనుక సీరియస్గా స్టెప్ తీసుకుంటే అప్పుడు వ్యవహారాలు కలుతాయి. ఓకే, ఇక్కడ పాలిటిక్స్ కూడా చెప్పాగా నేను, సార్ మన ప్రెసిడెంట్ గారే ద్రౌపది ముర్ము గారే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంది అన్నది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏమయ్యా కేతి రెడ్డి నువ్వు ఓడిపోవడం ఏంది అంటాడు, ఇది జనాలకు తెలిసిందే. ఈ పవన్ కళ్యాణ్కి 21 రావడం ఏందా అని చెప్పి మళ్ళీ మీ అందరు కలిసి డిస్కస్ చేసుకుంటారు, కానీ ఎవడు ముందుకు రాడు, జనాల్ని పిచ్చోళం చేయడం తప్ప ఇంకేం లేదు. జనాల్ని ఎప్పుడు పిచ్చోడు అనుకోవాక, జనాలకు గనక కడుపు మండింది అనేసి అంటే చప్ప పెట్టకుండా చేయాల్సిన పనులు చాలా చేస్తారు వాళ్ళు, పళ్ళు రాలిపోతాయి. రీసెంట్గా బంగ్లాదేశ్లో చూసాం కదా ఏం జరిగింది అనేది, మరి అంతేగా అదే విధంగా జరుగుతుంది. మరి వీళ్ళు ఎందుకు అడగడం లేదు 6 నెలలు అయిపోయినా కానీ అని చూస్తున్నారనమాట. టేక్ ఇట్ గ్రాంటెడ్, వన్ ఫైన్ మార్నింగ్ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కనుక బయటకు వచ్చి కనుక చేస్తే, ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఆయన మీద కేసులు తెచ్చినాయి, వాళ్ళ అమ్మ ఏమో ఇప్పటికి కూడా ఇటాలియన్ అని చెప్పి ఇష్యూ నడుస్తుంటది, ఆమెమో చక్కగా చీర కట్టుకొని గాజులు వేసుకొని సంఘం సంవత్సరం వేసి పద్ధతిగానే ఉంటుంది, ప్రియాంక గాంధీ కూడా పద్ధతిగానే ఉంటుంది, కానీ ఆమె ఇటాలియను, ఆమె క్రిస్టియను, ఈ దేశాన్నంతా క్రిస్టియానిటీ కింద మార్చేస్తారని చెప్పి దిక్కుమాలిన ప్రోగ్రాంలు అని పెడుతుంటారు వీళ్ళు. సరే వదిలే, హీఈస్ ద ఓన్లీ పర్సన్ బయటికి వచ్చాడు అంటే అందరూ వస్తారు. ఓకే అంతే, ప్రజలని ఒప్పించి మెప్పించి మంచి పనులు చేసి నువ్వు గెలువు, కానీ ఈవీఎంలు మేనేజ్ చేయడం ఏంది, 60 లక్షల మిషన్లకు నువ్వు లెక్క చెప్పవేంటి, వివిప్యాట్లు లెక్క పెట్టమని 5% వివిప్యాట్స్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే నువ్వు ఆ పని చేయనట్టేంది. చంద్రబాబు నాయుడు 2019లో ఆయన ఓడిపోయినప్పుడు ఆయన కూడా కేసు పెట్టాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఆయన పెట్టిన కేసు కూడా ఉంది, 50% వివిప్యాట్ లెక్క పెట్టమని చెప్పాడు ఆయన, మరి అప్పుడు చేయలేదుగా. ఇప్పుడు 5% అడిగారు వీళ్ళు, సుప్రీంకోర్టు డైరెక్షన్లో 5% ఇచ్చారు. మరి ఇంకా అట్టంటప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనేసి అంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తారు, 200 చిల్లర వచ్చినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పనిలా, జార్ఖండ్లో కూడా మేనేజ్ చేస్తారు, 65 వచ్చినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పనిలా. అంతే కదా, దాన్ని గురించి మనకు బోర్డు మీద లెక్కలేసి డేటా కలెక్ట్ చేసి మరి అంతే కదా. ఏముంది ఆ ప్రోగ్రామ్ రాయడం అనేది సింపుల్, ఎట్లా ఫ్లాష్ చిప్పు తీసుకో, దాని మీద ఇమేజ్ మార్ఫింగ్ చెయ్యి, అయిపోయింది సింపుల్ అంతే. సర్క్యూట్ అనేది ఉంది, ఇది నేను వేసేటువంటి మిషను, ఇదేమో వివిప్యాడ్, ఇదేమో యాక్చువల్గా చిప్పు, ఇది చిప్పు అవునా, ఇది ప్యాట్, ఇదేమో నేను ఓటింగ్ మిషన్, ఓటింగ్ మిషన్, ఈ ఓటింగ్ మిషన్లో నేను ఓటు వేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ రికార్డు కావాలి, ఇక్కడ రికార్డ్ అయిన తర్వాత ఈ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి ఇక్కడికి వచ్చి నాకు కనపడాలి. కానీ వీళ్ళు ప్రోగ్రాంలు ఎలా రాసి ఉంటారు అంటే ఇక్కడ నేను వేయంగానే ఇక్కడ వివిప్యాట్ ఆపరేట్ అయిపోయి నాకేమో కరెక్ట్గా కనపడింది, ఈ సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది, ఈ సర్క్యూట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ మిషన్లోకి వెళ్ళింది, ఈ చిప్లో ఏం చేశారంటే ఫ్లాష్ చిప్ ఇమేజ్ మార్కింగ్లో ప్రోగ్రామ్ రాశారు. ఓకే అయిపోయింది, ఇక్కడ మీకు వేసింది కరెక్ట్ కనిపించినా కూడా ఇక్కడ మారిపోయింది, మీరు వేసింది మారిపోయింది. అదే కదా ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏంది, 60-40
అంతే సింపుల్. ఇప్పుడు మహారాష్ట్రాలు కూడా అంతే చేస్తారు. మహారాష్ట్రలో ఏముంది, 288 కదా ఉన్నాయి. ఈ 288లో కాంగ్రెస్ వాళ్ళు, శరద్ పవార్ వాళ్ళు గట్టిగా గెలుస్తారు అనుకునేటువంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉన్నాయి అనుకో, ఈ 100 టచ్ చేయరు. ఓకే, ఇక మిగిలింది ఎన్ని నీకు? 188. అవునా? ఈ 188లో ఈవీఎంలు మేనేజ్ చేసి 188 గెలుస్తారు. 100 గెలిచారు అనుకో, ఏమైతే అప్పుడు నీకు 200 చిల్లర రావడల్లా? ఆంధ్రప్రదేశ్లో చేసింది అదేగా. ఓకే, దీని గురించి ప్రజలు ఆలోచించుకోండి. ఇంకెందుకంటే నేను చెప్పలేను అది, ఎందుకంటే ఎందుకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఇప్పటికే చాలా చెప్పాను, నేను అర్బన్ నక్సల్ అయ్యట్లేం కదా మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫైనల్గా నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ, ఎవరు గెలుస్తారు, టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అని చెప్పినా కూడా చెప్పగానే చెప్పినట్టు చెప్పేశారు. బీజేపీకి ఎలా పోతుంది అనేటువంటిది సో చూద్దాం. మరి 2 రోజులే ఉంది కాబట్టి రిజల్ట్స్ రావడానికి. ఈ 2 రోజుల్లో ఈ రకమైనటువంటి మేనేజ్ చేసి మరలా బీజేపీ 2 రాష్ట్రాలు కూడా కైవసం చేసుకోబోతుందా, లేదు టగ్ ఫైట్ తో ఉండి కాంగ్రెస్కి ఏమన్నా అవకాశం దక్కే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈసారి జరిగింది ఏంటంటే సార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహారాష్ట్రలో స్ట్రాంగ్ కాబట్టి 60,000 మీటింగ్లు పెట్టారు. ఎస్ సార్, గెలుస్తామనేటువంటి హోప్ ఉంది వాళ్ళకి. వాళ్ళు పెట్టిన మీటింగ్స్ మూలంగా ఇంకో మేళకం కానీ అవతల శరద్ పవార్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టినే ఉన్నారు. ఏమో ఎప్పుడో ఏదైనా జరగచ్చు కదా, చెప్పే కదా నేను చిన్న పావునైనా కానీ గట్టిగా కొట్టాలని, అందుకని దాన్ని భయపడిగా పెట్టుకున్నారన్నమాట. ఇట్లా 288లో 100 టచ్ చేయబాక, ఈ 188ని టచ్ చేయి, ఈ 188లో 100 మేనేజ్ చెయ్యి. సో నీకు అప్పుడు 188 అనేది ఈజీగానే వస్తాయిగా. అంతేగా, ఇంక ప్రాబ్లం ఏముంది నీకు? ఎస్ సార్, ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. ఎస్ సార్, ఇది చిప్పు డిజైనింగ్. ఎస్ సార్, అది ఈవీఎంలు. ఆంధ్రాలో ఏం జరిగింది, ఒడిశాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏమి జరగబోతుంది, హర్యానాలో ఏం జరిగింది, ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, రాహుల్ గాంధీ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆయన తీసుకుంటాడా లేదా, ప్రపంచంలో పరువు పోతుందని చెప్పేటువంటి చిన్న రీజన్ చెప్తున్నారు, కానీ ఇప్పటికి ఆల్రెడీ పోయింది. ఇంకెంతకంటే పెద్ద పోయేదంటే ఏమి లేదు. అంతే కదా, ఒక్కసారి గట్టిగా చేస్తే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి తెలుసా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేటువంటిది పార్లమెంట్లో సరిగా నెంబర్ లేకుండా, క్వారం లేకుండా పాస్ చేశారు. అది కూడా తేలుతుంది, ఈ ఎలక్షన్ల వారమో తేలుతుంది. ఈసారి నుంచి బ్యాలెట్ పేపరే పెట్టు, ఇంకా రిఫార్మ్స్ తీసుకురా. ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్ ఇచ్చాడు, నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఓటేసుకుంటా 4 రోజులు. ఎక్కడైతే పోస్ట్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి నేను ఓటేసి పోతా, క్యూలో కూడా వచ్చి నేను నిలబడను. పెట్టు అలాంటి పద్ధతులు, తప్పే ఉంది అందులో. ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు అప్ప, అది ఇంటి దగ్గర నుంచి ఓటేసే ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకి స్కానరు బొమ్మలు చూపించి డబ్బులు వేయేస్తున్నావా? మన మన యాహూ మెయిల్కి జీమెయిల్కి పాస్వర్డ్ ఉంటాయా? మన పాస్వర్డ్ ఉంటాయి కదా. మనకి వాడు ఓటర్ ఐడి అనేటువంటిది ఇచ్చాడు, ఓటర్ ఐడి అనేటువంటిది మనకు బ్యాలెట్ పేపర్ కనపడినట్టు స్క్రీన్ మీద కనపడుతుంది. స్క్రీన్ మీద కనపడినప్పుడు మన నేమ్ ఉంటుంది, నేము, ఏజీ, డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ ఐడి, పోలింగ్ స్టేషన్ అన్నీ ఉంటాయి కదా. కింద పార్టీల పేర్లను, వాళ్ళ గుర్తులు కూడా ఉంటాయిగా. నా ఇష్టం వచ్చినట్టు కదా ఓటేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోవచ్చు. నాకు పాస్వర్డ్ ఉండాలిగా. వాడు నాకు అది పంపించినప్పుడు ఏం చేస్తాడంటే బై డిఫాల్ట్ ఒక పాస్వర్డ్ పంపిస్తాడు. మన క్రెడిట్ కార్డులకి డెబిట్ కార్డులకి పాస్వర్డ్ పంపిస్తారు కాదు, బై డిఫాల్ట్ ఒకటి పంపిస్తాడు మనకి. దాని తర్వాత మనము చేంజ్ పాస్వర్డ్ కింద చేసుకుంటాంగా. వాడు అట్నే పాస్వర్డ్ పంపిస్తాడు. ఎట్లా ఉంటుంది నీకు అదే పాస్వర్డ్? నేను అది కూడా చెప్తాను, నీకు ఇక్కడ సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేసేదా. ఆ పాస్వర్డ్ కూడా ఎట్లుంటాయంటే, పాస్వర్డ్ కూడా ఎట్లా ఉంటుందంటే, వాడు మనకి డిఫాల్ట్ ఇచ్చాడు, డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాడు బ్యాలెట్తో పాటు. దీన్ని నేను చేంజ్ చేసుకున్నాను, చేంజ్ పాస్వర్డ్ అని. ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ కూడా ఎట్టిస్తారంటే వాళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓటర్ అనుకో, ఏపీ _ నీ ఓటర్ ఐడి ఏది ఉంటే అది, అంతే కదా. ఓటర్ ఐడి ఏది ఉంటే అది పెడతాడు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఐడి. ఇంకా ఏమన్నా కనుక నీకు కనుక కావాలనే పని అయితే ఒకటి రెండు యాడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఏం చేస్తారంటే 7 డిజిట్స్కి తగ్గకుండా, 10 డిజిట్స్కి మించకుండా పాస్వర్డ్ ఫిక్స్ చేసి పంపిస్తాడు. దాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటావు, చేంజ్ చేసుకుంటావు కదా. చేంజ్ చేసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ ద్వారానే నువ్వు ఓటే, పర్ఫెక్ట్. అది
నువ్వు ఓటేస్తే ఏమవుతుంది, ఇక్కడ నీకు వివిప్యాట్స్ వచ్చినప్పుడే నువ్వు కనుక ఓటేసినట్లయితే యువర్ ఓట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ పని కూడా చేయొచ్చుగా, కానీ చెయ్యరు. ఎందుకో తెలుసా, అర్బన్ నక్సలైట్లు అడుగుతున్నాం కాబట్టి అసలు చేయరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ఇదండి మహారాష్ట్ర జార్ఖండ్కి సంబంధించిన, తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు కనుక మాట్లాడుంటే దయచేసి క్షమించుదురుగాక. నేను కూడా టెక్నాలజీ పర్సన్ కాబట్టి ఈ పాస్వర్డ్ గీసేవాళ్ళ సంగతి తెలుసు, యాక్చువల్గా జరిగింది ఏందో దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రపంచంలో భారతదేశం పరువు పోతుందేమో డెమోక్రాటిక్ సెటప్లో అన్న ఉద్దేశంతో ఊరుకుంటున్నారు, ఇప్పటికైనా కొంపలు అంటుకుపోయిందేమో లేదు. దయచేసి ముందు కనుక వస్తే కనుక జరిగింది ఏదో జరిగిపోయింది. ఎస్ సార్, మిస్టేక్ అనేది జరుగుతాయి, బాగా రెక్టిఫై చేసుకోవడంలో తప్పులేదుగా. లెట్ ఇట్ బి రెక్టిఫైడ్. ఎస్ సార్, ఏముంది అందులో. మోడీ గారే బయటకు వచ్చి ఈవీఎంలను మేనేజ్ చేసిన మాట వాస్తవము, అందుకే మేము గెలిచాము, అయినా మాకు 240 వచ్చాయి, నన్ను క్షమించండి అని మోడీ గారే బయటకు వచ్చి చెప్పాడు అనుకో, ఇంకంతకంటే కావాల్సింది ఏముంటుంది? మళ్ళీ మోడీ గారు మళ్ళీ మధ్యంతర ఎన్నికలు పెట్టినా కానీ గ్యారంటీకి మళ్ళీ 300+ వస్తాయి, చేసిందో ఒప్పుకున్నాడుగా. ఆ గౌరవం అనేది పెరుగుతుంది. మరి మోడీ గారు ఏమాలోచిస్తారో చూద్దాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. ఇదండి ఇలాంటి మరొకటి మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మరియా.